వచ్చిన వాళ్ళ కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పాలనుకున్నాను. దానికంటే ముందు నా జీవితంలో నన్ను ఎంతో ప్రభావితం చేసినటువంటి ఒక మీకు చాలా ప్రేరణ కలిగించేటువంటి విషయం, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకున్నది అని, ఆ వ్యక్తి ఎలా పెంచుకున్నాడు అనేది మీరు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ఏమిటంటే ఎవరితో కాదు, అది నాదే. మమ్మల్ని నేను చదువుకోలేదు. నేను చదువుకుంటూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇప్పటి వరకు నేను డాక్టరేట్ సాధించానంటే కేవలం ముగ్గురే ఉన్నాను. నన్ను అందరూ ఎక్కువగా డిస్కరేజ్ చేశారు. కృష్ణాపతి సార్ అని ఏసీ కాలేజీ సోషియల్ సార్, ఆయన చనిపోయినారు. ఆయన నన్ను ఎంకరేజ్ చేసింది ఫస్ట్, ఆయన నన్ను ఎంకరేజ్ చేశాను. నాకు అప్పుడు 24 ఏళ్ళ క్రితం, అంతకు ముందు నాకు ఏ సార్ కూడా నువ్వు మంచివాడివి, నువ్వు ఎక్కడ విషయం ఉంది, నువ్వు వెళ్ళి చదువు అని చెప్పిన ఎవరు అమానాత్మ కూలి పనులకు వెళ్ళాము, పొలం పనులకు వెళ్ళాము. ఆ పనులు చేసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. కానీ నా బుద్ధి చేయవేసి మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి పొజిషన్ వెళ్తావు, చదువుకో దీంట్లో అని ఎంకరేజ్ చేసింది ఫస్ట్ మా గురువు గారు, కృష్ణాపతి. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాక ప్రొఫెసర్ చంద్రయ్య గారు, నువ్వు చూస్తే అమాయకంగా ఉన్నావని, నువ్వు చాలా చాలా విషయం ఉంది దగ్గర, చదువు నేను ఎక్కడ చేస్తాను. పిహెచ్డీ అయిపోయిన తర్వాత అనుకోకుండా, అంటే నాకు పదార్థకాలు ఎప్పుడో తెలుసు బుక్స్ చదవడం ద్వారా, కానీ ప్రత్యక్షంగా కలిసింది మాత్రం గుంటూరు ఒక మీటింగ్లో సార్ని కలవని మా గురువు గారు చెప్తే వచ్చి కలిశాను. అప్పుడు సార్ డాక్టరేట్ చేశావు, నువ్వు ఆ పొజిషన్లో ఉండి బయటికి రావాలి, రాకుండా ఇబ్బంది ఏమో చదువుకుంటే కాదు అని చెప్పేసి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా తన మాటలతో ఫోన్లతో మనతో మాట్లాడి ఎక్కువ ఎంకరేజ్ చేశారు 2 ఇయర్స్గా. నేను ఈ మధ్య చాలా నేర్చుకున్నాను. అయితే నా చిన్నతనం నుంచి నా స్వీయ అనుభవం నేను నచ్చుకోలేను. నేను ఇప్పటికంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు 3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేశాను. 3 టైమ్స్ మందు తాగి, అంటే ఎలిగిన మందు తిని హాస్పిటల్లో 1 వీక్ ఉన్నాను. అప్పుడు నన్ను అమ్మ హాస్పిటల్లో చూసుకోండి. నాకు ఆ బస్ ఎందుకు వచ్చిందంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. 1 ఇయర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ 2 ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం రాసినప్పుడు కెమిస్ట్రీ పాస్ అయ్యాను, ఫిజిక్స్ అర్థం ఉంది, మళ్ళీ రాశా, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఆ ఇయర్ ఇన్స్టెంట్లో ఫిజిక్స్ పాస్ అయ్యాను. అప్పుడు అప్పటి వరకు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 96 నాకు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి ఇంటర్మీడియట్లో ఎలా అయిపోయిందో చూడండి. నా బస్సు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకోకపోవడం ఫెయిల్ చేస్తాము, చక్కగా ఫెయిల్ చేసుకొని ఎంతో బాగుంది, బాగు చూసుకో అని చెప్పాను. వాళ్ళు చెప్పినట్టు నేను ఆ టైంలో అమ్మాయి చేస్తే నేను సైకాలజీలో డాక్టరేట్ తీసుకునేవాడిని కాదు. నేను ఎలా నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానంటే పుస్తకాలు చదువుతా, ఇండైరెక్ట్గా సమాజంగా పుస్తకాలు నాకు చాలా ఉపయోగపడతాయి. మంచి మంచి పుస్తకాలు పుస్తకం చదవడం వలన ఆ సార్ యొక్క అభిప్రాయం, అంటే రచయిత సార్ యొక్క అభిప్రాయం తెలుస్తుంది. ఆ పుస్తకంలో ఎంతో మంచి గొప్ప గొప్ప వాళ్ళ జీవిత కథలు ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి. అవన్నీ మనకి నా జీవితాన్ని అన్వయించుకుంటే వాళ్ళ పడ్డ కష్టం మన కష్టాలు అసలు సరిపోవు, మనది నథింగ్. అలా నేను పుస్తకాలు చదవడం ద్వారా ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా జీవితం మీద ఒక అనురక్తిని పెంచుకుంది పుస్తకాలు చదవడం ద్వారా. బయట నుంచి అంటే అమ్మానం ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ నాకు ఎంకరేజ్మెంట్ అనేది తక్కువగా వచ్చింది, చాలా తక్కువగా వచ్చింది. ఒక నా దశలో బయట కింద పడుతున్నాం చనిపోదామని చెప్పేసి ట్రైన్ పట్టాలి లేదు కొనుక్కొని ఎంతసేపు ఉన్నామని ట్రైన్ రాబోయేసరికి మనం చనిపోవడానికి ఈ ట్రైన్కి ఇష్టం లేదేమో, నేను దాదాపు ఒక 20 నిమిషాలు కొనుక్కున్నా ఇంత రాలేదు ఇది అని చెప్పి నేను పట్టుకొచ్చిన 2 నిమిషాలకి ఇంజిన్ అయిపోయింది నేను కొనుక్కున్నదాన్ని. ఓ ఏదో మనం పట్టడానికి ఏదో కారణం ఉంది అందుకే కొట్టాము. ఇంకోసారి వాయిదాలు వేస్తే నా జీవితం ఏమైపోతుంది అనే పుస్తకం తీసుకొని, మామూలుగా పుస్తకం ఎప్పుడు ఉంటుంది నా జీవితం, ఏదో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం తీసుకొని స్థాయిలో దూరు చనిపోదామని చెప్పేసి వెళ్ళాను.
నాకు ఎక్కువగా అవమానాలు ఎక్కువగా జరిగింది. ఎంకరేజ్మెంట్ లేకపోవడం ఒకటి, దానికి కూడా నేను ఏమైనా చేసినా కానీ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండటం, ఎంకరేజ్ చేసేవాళ్ళు భారీగా ఉండటం అనేది నాకు చాలా విలువ చెప్పాలంటే బట్టలు పెంచినాయి, బట్టలు పెంచాయి. అట్ ది సేమ్ టైం లోపల నేను చాలా బాధపడ్డా, ఏమిటి మనం ఏం చేసినా నేను క్రిటిసైజ్ చేస్తున్నారు ఎట్లా అని చెప్పేసి ఒక్కొక్కసారి కలుషణం అయిపోయిన ఆత్మవిశ్వాసం తనుకోగా వేస్ట్ మనకు ఎవరు లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ బుక్స్ ఎక్కువ కాబట్టి ఈ పుస్తకాల దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తీసి ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళేందుకు ఓపెన్ చేశానంటే నాకు బాగా ఇష్టమైన బుక్ రీడింగ్. ఆ బుక్ రీడింగ్ యొక్క ముందు చదివి చదివా అఫ్కోర్స్ ఆ టైంలో ఈ చెప్పవలసిన భయం కూడా ఉంది కదా, భయం ఉంది కదా చదివిన దాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఆ బుక్ ఓపెన్ చేశాను. దాంట్లో చనిపోవాలి, ఇంట్లో పారిపోవాలి, ఇలాంటి చెడు విషయాలని వాయిదాలు వేయడం ద్వారా అది ఈరోజు అనుకోవాలనిపించింది. దీన్ని రేపు వాయిదాయి, రేపటికి వాయిదాయి, రేపు వచ్చినట్టు మళ్ళీ రేపటికి వాయిదాయి, ఇలా వాయిదాలు వేయడం ద్వారా చెడు అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగాలనిపించింది. ఈరోజు రేపు తాగా, రేపు ఎల్లుడు తాగా, ఇలా వాటిని వాయిదాలు వేసుకోవడం ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ విధంగా అవ్వడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అయితే నా విషయంలో జరిగిన ఈ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనేది నాకు తెలియకుండానే జరిగింది. రాత్రి ఇదంతా నేను ఆలోచించుకుంటూ ఉంటే ఇవన్నీ గుర్తొచ్చి ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా అనే విషయంలో ఒక్కొక్కడు చేశారు, పుస్తకాలు రాశారు, చదివేవో అంతా అయిపోయింది. కానీ నా జీవితంలో నాకు తెలియకుండానే ఎన్నో జరిగింది. ఇవి నేను ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఎంతగా ఉపయోగపడ్డాయి, నన్ను ఈరోజు ఫ్యాకల్టీ డాక్టరేట్ చేయడానికి ఎంతగా దోహదపడ్డాయి అని నాకు చాలా ఆశ్చర్యపరిస్తాను. ఒక విధంగా అబ్జర్వేషన్ అనేది పెరిగిపోయింది. ఓకే, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి కావాలన్న జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి కొంతమంది మేధావు, ఫర్ ఎగ్జాంపుల్ కోడి రామమూర్తి గారు మీరు తెలిసే ఉంటారు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు పట్టకాసుగా చాలా నేతగా ఉండేవారు. ఆయన్ని ఎక్కువ మంది పోరా ఇదే ఉంది అని చెప్పి పేరు చూసారు. ఆ తర్వాత ఆయన మరి కుస్తీ పోటీల్లో మన రాష్ట్రానికి ఆయన ఎట్లా ఆలోచన వాళ్ళు అంటున్నారు నేను అది కాదు, దానికి వ్యతిరేకంగా నేనేంటి వాళ్ళకి చూపిస్తాను అప్పట్లో పెంచుకున్నాను. మనకి నువ్వు అనేది కాదు, నేను నేననేది ఏంటనేది నీకు చూపిస్తాను, చేసి చూపిస్తాను. ఆ లోపల బర్నింగ్ డిజైర్ అనేది అతను నా తయారు. నా జీవితంలో ఇప్పటికీ ఒక చిన్న ఇన్సిడెంట్, నర్సు పెట్టి చదువుకుంది ఎక్కడయ్యాను అంటే ఇంటర్మీడియట్ అయ్యాను, డాక్టరేట్ నాకు వచ్చాను, చదువుకున్న డాక్టరేట్ వచ్చింది. కానీ నేను ఎంజాయ్ చేస్తూ చదివాను, మామూలుగా చదువుకుని వచ్చాను. కష్టపడి మనసు పెట్టి నేను చదివింది ఎక్కడంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే చదివాను. అక్కడ ఇచ్చిన ఆత్మవిశ్వాసం, అక్కడ వెళ్ళినటువంటి ఆత్మవిశ్వాసం నేను డాక్టరేట్ వచ్చేంత వరకు ఎక్కడ ఎంజీనీ చూసుకోవాలి, ఎక్కడ కూడా సీఎస్ చదవాలి, ఎక్కడ సీఎస్ చదవాలి. ప్రజలతో గుర్తు చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఆ అవమానాలు అక్కడ పండుగ చదివింది. ఒక్కసారి ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మన జీవితంలో మనం ఊహించిన నేను ఊహించడా, నేనైతే ఊహించడా డాక్టరేట్ చేస్తాను, ఇలా వచ్చాను, ఈ మాత్రం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటే అదంతా మన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనే ఒక మహత్కార్యం. అది మనకు తెలిసి జరుగుతుంది, తెలియక జరుగుతుంది. తెలిసి తెలుసుకుంటే నిజంగా అద్భుతాలు సృష్టించవచ్చు. తర్వాత ఎరటోస్టన్స్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా కురుగామూర్తి గారి జీవితం దగ్గరగా ఉంటుంది. ఆయన ఈ కుస్తీ పోటీ నేర్చుకోవడం కోసం ఆ పదవి వాళ్ళకి వెళ్తే ఎవరు రాని ఆయన నీకెందుకు రా అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత సోదరులే, సొంత సోదరులే ఆయన్ని ఆస్తి విషయంలో మోసం చేస్తారు. ఆయన నత్తి కూడా ఉండే అనారోగ్య కారణం వల్ల నత్తి కూడా పెరిగిపోయింది. ఆయన తన యొక్క నత్తిని తగ్గించుకోవడానికి నోట్లో రాళ్ళు వేసుకొని మరి మాట్లాడటం కట్టు చేసేవారు. సముద్ర కెనాల దగ్గర ఉండి అక్కడ పెద్ద పెద్దగా మాట్లాడటం,
ఆ తర్వాత మంచి చలిలో కూడా శిఖరాలు చేయకపోతే మార్పు సొంతం తెలుసుకోవడానికి. ఇవన్నీ మీరు చేయమని కాదు నా ఉద్దేశం. మనం ఏదైనా పెంచుకోవాలనుకుంటే, ఒక్కసారి మనసులో పెట్టాలనుకుంటే అది చేయడానికి కావాల్సినటువంటి మార్గాలు వేల కోట్లు ఉంటాయి. ఆ సృజనాత్మకత అనేది మనలోనే ఉంటుంది. మనం ఎంతగా శోధిస్తామో, మనల్ని మనం ఎంతగా తరిచిందని చూసుకుంటామో అది మనకి మనకు తెలియకుండా అనేది తెలుస్తూ మనల్ని మన కోరికి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ విధంగా మరి ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనేది ప్రతి మనిషి ప్రతి స్టేజ్ లో స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, చదువుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, జీవిత సమస్యల్లో వచ్చినప్పుడు మన తెలియకుండానే మన ఆత్మవిశ్వాసం అవుతూ లూజ్ అవుతూ ఉంటారు, అయిపోతూ ఉంటారు. అది కుటుంబ సభ్యులు పిల్లలు మాట్లాడకపోవడం అలా కావచ్చు, భార్య మాట భర్త మాట వాళ్ళు వినకపోవడం కావచ్చు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఆర్థికంగా ఒత్తిడి పెరిగినప్పుడు మనకు తెలియకుండానే ఆత్మవిశ్వాసం తగ్గిపోతా ఉంటుంది. ఆ తగ్గిపోయింది నాకు ఏంటో బాగుంది అని మనకు మనం తెలుసుకున్నప్పుడు వాటిని ఏ విధంగా చేస్తే పెంచుకుంటామని ఆ ప్రత్యామ్నాయం అనేది మనం పెంచుకోవడం అనేది ఆయా రంగాల్లో నిష్ణాత్మైన వాళ్ళని కలుసుకొని వాళ్ళ సలహా సంబంధించి తీసుకోవడం వలన మన ఆత్మవిశ్వాసం